ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆనాడు మనోహ దేవుని సన్నిధిని బట్టి భయపడ్డాడు. అలా భయపడినప్పుడు ఒకవైపు దేవుణ్ణి చూశాము అనే భయం, రెండోది ఏమిటంటే చచ్చిపోతాము ఇక బ్రతకము అనే భయం. దేవుని పట్ల భయం ఉండడం తప్పు కాదు, కానీ చచ్చిపోతాము అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. తాను కలిగి ఉన్న భయము భక్తితోనే వచ్చింది, కానీ ఆ భయము ఆఖరికి తనను ఎక్కడికి నడిపించిందంటే ఒక అనుమానపు స్థితికి నడిపించి, ఏదైతే జరగదో అది జరిగిపోతున్నట్టుగా భావించే విధంగా చేసింది. అది పొరపాటు. భయపడుతూ అంటున్నాడు మనం చచ్చిపోతాం, మన పని అయిపోయింది. అది వాస్తవం కాదు. తన భయము దేవుని పట్ల ఉండడం తప్పు కాదు, కానీ ఆ భయము తనను దేవుని వాగ్దానం వైపుకు, దేవుని చిత్తము వైపుకు కాకుండా మరణం వైపుకు నడిపిస్తున్నట్లయితే అది కరెక్ట్ కాదు. అనేక సందర్భాల్లో సైతాను ఇదే చేస్తాడు. మనలను ఎంతో కొంత దేవుని యొక్క ఉద్దేశానికి, ఆయన వాగ్దానానికి వ్యతిరేకంగా భయపడతాడు. భయపెట్టడమే కాకుండా మనలో ఒక విధమైనటువంటి భీతిని పుట్టిస్తాడు. ఆ భీతి ఎక్కడిదాకా తీసుకెళ్తుందంటే మనం ఇక బ్రతకము, మన పని అయిపోయింది అన్నంతగా కొన్నిసార్లు మనలో భయాన్ని తీసుకొస్తాడు. ఉన్నారా ఈరోజు అటువంటి భయములో ఉన్నవాళ్ళు? బ్రదర్, నా పని అయిపోయింది, నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి. అప్పటి వరకు మనోహ అనుకున్నది ఏమిటి? దేవుడు ఒక సేవకుణ్ణి, దైవజనుని పంపించాడు. ఆ దైవజనుని ద్వారా మాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, కుమారుడిని ఇస్తానని చెప్పాడు. ఇదంతా బాగుంది. కానీ తీరా చూస్తే సాక్షాత్తు దేవుడు దిగి వచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు దేవుడే. మంచిదే, దేవుని పట్ల భయము భక్తి కనపరచడం మంచిదే. కానీ ఇప్పుడు రెండోది ఏం చేస్తున్నాడంటే ఇక మనం బ్రతకము, చచ్చిపోతాము. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు చూస్తున్నటువంటి సంఘటనలు, ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయేమో, బ్రతకడం కష్టము అనే భావన కలిగిస్తున్నాయేమో, రేపటి దినాన్ని చూడడము వీలు పడదు అన్నంతగా నీ హృదయంలో ఒత్తిడి తీసుకొస్తున్నాయేమో. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ ఉద్యోగం చేసే చోట టెన్షన్స్ రావచ్చు, తొందరలు రావచ్చు. ఆ తొందరలు, ఆ టెన్షన్స్ నీకు భయమును భీతిని పుట్టించవచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు, లోన్ తీసుకొస్తారు, ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకొస్తారు. వస్తువునో వాహనాన్నో ఇంటినో స్థలాన్నో పొలానో తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొస్తారు. ఎంతో విశ్వాసము లాభాలు వస్తాయని చెప్పి, కానీ ఆశించింది ఒకటి, చేతికి వచ్చింది మరొకటి. అటువంటి సమయంలో నిరుత్సాహము, నిస్పృహ నిన్ను ఆవరిస్తుంది. చేతిలో ఉన్నదంతా కూడా పెట్టుబడిగా పెట్టేశాం, కానీ చిల్లిగవ్వ లాభం చూడలేకపోతున్నాం, మన పని అయిపోయింది. అంతకుముందు ఒక నమ్మకం ఉండేది ఇల్లుందిగా, అంతకుముందు నమ్మకం ఉండేది పొలం ఉందిగా, అంతకుముందు నమ్మకం ఉండేది బ్యాంక్లో బంగారం ఉందిగా, కానీ ఇప్పుడు అన్నీ పెట్టేశాం. ఇంకేముంది? అయిపోయింది. ఇక మన పని అయిపోయింది, ఇక మనం బ్రతకడం కష్టం, ఈ అప్పుల్లోంచి బయటపడడం కష్టం, ఇక లాభం రావడం కష్టం, ఇక ఉద్యోగం రావడం కష్టం, ఇప్పుడు మనం అనుకున్నది మన కళ్ళ ఎదుట జరగడం కష్టం, కాబట్టి చచ్చిపోతాం, చచ్చిపోవడమే బెటర్, ఇక మన పని అయిపోయింది అన్నంతగా కొన్నిసార్లు సైతాను మనల్ని భయపెట్టేస్తాడు. వాస్తవాలకు వ్యతిరేకంగా మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మనోహ మనోహ భార్య ఎంత అద్భుతమైన ఆత్మీయులో, వారి కుటుంబ వ్యవస్థను ప్రత్యక్షపరచి మా జీవితాల్లో ఉన్న లోపాలేమిటో, పొరపాటులేమిటో స్పష్టముగా మాకు తెలియచేసి, తత్ఫలితంగా సైతాను ఏ రీతిగా, అనగా మాలో ఉన్న అనుమానాలను బట్టి, అభిప్రాయ భేదములను బట్టి సైతాను ఏ రీతిగా కుటుంబములో జొరబడి నెమ్మది లేకుండా చేస్తాడో,
ఒక అనుమానానికి తావిస్తే, అనుమానాన్ని ఆధారం చేసుకొని ఏడిస్తే నువ్వు కూడా ఏం చేయలేవు. అనుమానాన్ని పక్కన పెట్టి ఆత్మీయతను చేతబట్టి మీ వాగ్దానమును విశ్వసించి అద్భుతమైనటువంటి భవిష్యత్తును స్వతంత్రించుకునే వాగ్దానమును కళ్ళారా చూసే మంచి రోజులు ఇవ్వబోతున్నావు, మంచి గతి రాబోతుంది, వాగ్దానము నెరవేర్చబోతున్నావు. ఈ విషయాన్ని సత్యాన్ని గ్రహించి కనీసం ఈరోజు నుంచి అయినా మనోహ మనోహ భార్య వలె వాగ్దానాన్ని కళ్ళారా చూసేటటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.